అందరికీ వందనాలండి. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన టాపిక్ ఏంటంటే నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కొత్త సంవత్సరంలో ప్రవేశించాము. మనము అనేక తీర్మానాలతోటి మనం కొత్త ఆనందాలతోటి కొత్త తీర్మానాలతోటి బాగా అభివృద్ధిలో ఉండాలని ఎన్నో ఆశలతోటి మనము కొత్త సంవత్సరంలో అడుగు పెడతాము. దేవుని మీద ఆధారపడి ఎంతో భక్తిగా ఉండాలని అనుకుంటుంటాం. అందుచేత మనము దేవునికి మీద భారం వేసి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, నూతన సంవత్సరం మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనం తెలుసుకుంటే ఆ విధంగా జీవించటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడనమాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవ, మహిమగల రాజా, మీకు స్తోత్రములు ప్రభా. నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రభా మేము కాలు పెట్టి తండ్రి నాయన నాయన నీ యొక్క అడుగు జాడల్లో నడవటానికి మీ యొక్క నాయన కొత్త ఉద్దేశాలను కొత్త తీర్మానాలతోటి ప్రభా కొత్త ఆశలతోటి మేము ప్రభా మిమ్మల్ని ప్రార్థిస్తూ తండ్రి నాయన మీరు ఇచ్చే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ప్రభా మీ సన్నిధిలో మేము అడిగి వేడుకుంటున్నాము తండ్రి నాయన. నాయన వినుచున్న బిడ్డలందరిపై మీ కొత్త ఆశీర్వాదాలను కుమ్మరించి నాయన నాయన ప్రతి కుటుంబము నాయన నీ యొక్క వాక్యము ద్వారా సంధించబడి తండ్రి నాయన మీ సన్నిధిలో ప్రభా బిడ్డలు ఎదుగునట్లుగా బిడ్డలు నాయన మంచి జీవితాన్ని జీవించినట్లుగా మిమ్మల్ని ఘనపరిచే జీవితాన్ని జీవించినట్లుగా నాయన పరలోక రాజ్యము చేరటానికే ప్రభా మేము ఈ భక్తి జీవితాన్ని గడుపుతున్నామనేది దేవుడు మనల్ని దీవిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కొక్కరు తెలుసుకుని ప్రభా నాయన వాక్యము ద్వారా ప్రభా వారు ఆనందిస్తూ ఆశీర్వాదాల కొరకు నాయన ఎదురు చూచులాగిన కొత్త జీవితాలని కొత్త హెచ్చరికలతో నాయన కొత్త వాగ్దానాలతో ప్రభా బిడ్డలందరూ సంతోషంగా జీవించాలని ప్రభా ఆశిస్తూ ఈ ఇచ్చిన వాక్యమును ప్రభా నేను చెప్పుచుండగా నాకు తగిన శక్తిని బలమును దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే ఈరోజు నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు తన బిడ్డలు ఎప్పుడు బాగా బ్రతకాలని మంచి జీవితాన్ని జీవించాలని దేవుని చిత్త ప్రకారం జీవించాలని ఆయన మన కూడా ఉండి మనల్ని ఆనందింపచేస్తూ మనకి అనేక ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ ఆయన బిడ్డలుగా తీర్చుకోవాలని ఆయన రాజ్య వారసులని చేయాలని ఆయన ఎంతగానో మనల్ని పిలుస్తూ ఉన్నాడనమాట. అట్టి రీతిగా ఈ సంవత్సరం కూడా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆయనను అంగీకరించి మనం ఆయన చెప్పినవన్నీ కూడా వింటూ ఆయన వెంబడిస్తూ జీవించాలి. అందుకు మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధిని మనము కోరుకోవాలి. దేవునికి దేవుని సన్నిధికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి ఒక ప్రాధాన్యతనిచ్చి ఆయనను ముందుగా ఎంచుకొని మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, మనం ఏం చేయాలనుకుంటున్నా అది ప్రభువుకు తెలియపరిచి ప్రభా ఇది నీ చిత్తమైతే జరుగునట్లు చేయి తండ్రి, దాని ద్వారా అనేకులకు మేలు కలుగునట్లు, మాకు మేలు కలుగునట్లు, మీకు ఘనత కలుగునట్లు దీవించండి తండ్రి. మా ఆలోచనల్ని ప్రభా మీ చిత్తమైతే మన్నించి ఒకవేళ కానట్లయితే ప్రభా దానిని తొలగించి మాకు మేలు చేస్తారని మేము ఆశిస్తున్నాం తండ్రి అని మనము ప్రార్థన చేసుకోవాలన్నమాట. అట్లా దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు బైబిల్లో కొంతమంది ఉన్నారు. ప్రత్యేకమైన ప్రాధాన్యత అలాగే వాళ్ళని దేవుడు ఎంత ఘనపరిచినప్పటికీ ఎంత ప్రాముఖ్యతను ఇచ్చినప్పటికీ వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. ప్రభా నువ్వు మాతో ఉంటేనే కానీ మేము వెళ్ళం, నువ్వు మాతో వస్తేనే కానీ మేము ఎక్కడికి వెళ్ళం, నువ్వు ఉంటేనే మాకు ధన్యత, నువ్వు ఉంటేనే మాకు నీ కటాక్షము నీ యొక్క కనికరము మాతో ఉంటుంది, అప్పుడు మేము దేన్నైనా చేయగలుగుతాం అనే విషయాలని వాళ్ళు ఇష్టపూర్వకంగా దేవునితోటి చెప్తున్నారన్నమాట. ఎట్లాగంటే
నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు చూసుకున్నట్లయితే మోషే ఏం చెప్తున్నాడు, ఇజ్రాయేలు ప్రజలను విడిపించుటకు మోషేకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు నువ్వు వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి విడిపించి తీసుకురా అని చెప్పి. అప్పుడు వెళ్ళినప్పుడు ప్రభువా నాతో ఎవరిని పంపిస్తున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. ఎందుకు ఎవరిని పంపించక్కర్లేదు, నేను నీతో ఉంటాను అని అన్నాడు దేవుడు. అట్లా కాదు ప్రభువా, నీ సన్నిధి, నీ కటాక్షము, నీ మార్గము నాకు తెలియపరిచి మీరు మాకు తోడుగా ఉంటేనే కానీ మేము వెళ్ళము అని చెప్పి మోషే దేవుడితోటి చెప్తున్నాడు అన్నమాట. మాతో వచ్చిన ఎడల నేనును నీ ప్రజలను భూమి మీద సమస్త ప్రజలలో ప్రత్యేకించబడదుమని మోషే ఆయనతో చెప్పాడు. నువ్వు ఉంటే మాకు జరిగే గొప్ప ధన్యతలు, గొప్ప జయములు మాకు తెలుస్తాయి, ఆ జయములు నీ వలనే కలిగింది అని చూచేవాళ్ళకి తెలుస్తుంది. యెహోవా వాళ్ళకి తోడుగా ఉన్నాడు కనుక వాళ్ళు విజయాన్ని సాధించారు. ఇంత అంతటి పెద్ద అరణ్య ప్రయాణంలో వాళ్ళు ఎంతగానో మేలులు అనుభవిస్తూ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇన్ని లక్షల మందికి ఆహారము, నీళ్లు సమస్తము అనుగ్రహిస్తూ దేవుడు కాపాడుతున్నాడు వాళ్ళని అని, మీ తోడు, మీ కటాక్షం, మీ కనికరం ఉంటే అప్పుడు చూచే ప్రజలందరికీ మీ యొక్క మహిమ కనపరచబడుతుంది, మేము కూడా సంతోషంగా ప్రయాణం చేయగలుగుతాం, కాబట్టి నువ్వు వస్తేనే మేము వెళ్తాం, లేకుంటే వెళ్ళము అని చెప్పి దేవునికి ప్రాధాన్యత, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చాడనమాట. అట్లాగే మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని కూడా పెట్టుకోవాలి, మనం ప్రార్థన చేసుకుని వెళ్ళాలి, విశ్వాసంతో వెళ్ళాలి, ఏ పని మీద వెళ్తున్నా జరుగుతుందని విశ్వసించాలి. వీటన్నిటి ద్వారా దేవుడి సన్నిధిని మనము అనుభవిస్తామన్నమాట, ఎంతో సంతోషంగా అనుభవిస్తాము, మనం అనుకున్న పని అంతా నెరవేరుతుంది అన్నమాట. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ సంవత్సరకాలం అంతట్లో చేయబోయే అనేక పనులకి దేవునికి ప్రాధాన్యతనిస్తూ మనము జీవిస్తూ ఆ పనులు చేపట్టినట్లయితే అవన్నీ విజయవంతముగా ఉంటూ ఆశీర్వాదకరంగా ఉంటూ దేవుని ఘనపరిచేటట్లుగా మనం ఎంతో సంతోషించినట్లుగా దేవుడు మనకి తోడుగా ఉంటాడు అన్నమాట. అట్లా దేవుని సన్నిధి కొరకు ఆశపడి జీవించిన వాళ్ళు, దేవుని వెంబడించిన వాళ్ళు ఏలియా, దావీదు, ఏలియా, ఎలీషాలు వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిని వెంటబెట్టుకుని వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా భక్తిగా జీవించటం వల్ల దావీదు నా హృదయానుసారుడని పేరు పొందాడు దేవుని ద్వారా. అట్లాగే ఏలియా ఘన ప్రవక్త అని పేరు పొందాడు. అట్లాగే ఎలీషా రెట్టింపు అద్భుతాలు చేయగలిగినట్లుగా ఆశీర్వదించబడ్డాడు. అంచేత ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధి కలిగి ఉన్నట్లయితే మనకి అసాధ్యమైనది ఏది లేదు. సమస్యలు అన్నిటిలోనూ దేవుని సన్నిధిని మనం ఉంచుకోవాలి. మనం సంతోష సమయాల్లోనూ, కష్ట సమయాల్లో అన్నిటిలోనూ దేవుడి సన్నిధి మనము ఉంచుకొని ఆయన్ని ఘనపరచాలన్నమాట. అట్లా కాకుండా కయ్యూను, సంసోను లాంటి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు దేవునిని లెక్క చేయకుండా దేవుడు అంటే నిర్లక్ష్యం చూపించడం వల్ల ఏమయ్యారు, శాపగ్రస్తుడైపోయాడు కయ్యూను, దేశదిమ్మరైపోయాడు. అట్లాగే సంసోను, ఎంతో బలాఢ్యుడు అని పిలువబడిన సంసోను నిర్వీర్యుడైపోయి అతను చనిపోతాడు. అట్లా ఒక స్త్రీ ఒక ఇది వల్ల అతను చనిపోవాల్సి వస్తుంది ఫిలిస్తీయుల చేతులు. అందుచేత దేవుని సన్నిధికి చాలా ప్రాముఖ్యత మనము ఇచ్చినట్లయితే మనం దేవుని బిడ్డలుగా జీవించగలుగుతాము, దేవుని గణపరుస్తాము, దేవుని రాజ్య వారసులము అవుతామన్నమాట. ఇంకా ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనం ఇంకా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, ఆటంకాలన్నీ, విగ్రహాలని మనము తీసేయాలి. మనలో ఏదో సాకులు చెప్తూ దేవుని సన్నిధికి వెళ్ళకుండా, ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా, దేవుని బిడ్డలను కలవకుండా, దేవుని కార్యాలు చేయటానికి ఇష్టపడకుండా మన లోకపరమైన ఆలోచనలతోటి మనం కలిగి ఉండటం వల్ల అది సాకులు చెప్పటం అన్నమాట. ఏదో ఒక కుంటి సాకులు చెప్తూ ఉండటం వల్ల అది దేవుడికి అంగీకారము కాదన్నమాట. దేవుని అడిగి నేను తప్పకుండా వెళ్ళగలిగేటట్లుగా, తప్పకుండా చేయగలిగేటట్లుగా నాకు అనుగ్రహించు ప్రభువా, నాకు ఏ ఆటంకాలు రాకుండా చేయి తండ్రి అని మన ఆటంకాలని సాకులుగా చెప్పకుండా మనము
దేవుడు చెప్పిన హెచ్చరికలు బాధలన్నింటిని కూడా మనము ఆచరించగలగటానికి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఇట్లా లోక సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి 24వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, దేవుడు ఆయన విందుకు పిలిచాడు. విందుకు పిలిచినప్పుడు కొంతమందిని పిలిచాడు. పిలిచి, ఇదిగో మేము ఇంట్లో విందు అరేంజ్ చేశాము రండి అని చెప్పి పిలిపించాడు దేవుడు. పిలిపించినప్పుడు ఒక ఆయన ఏమన్నాడు, నేను ఎడ్లు కొనుక్కున్నాను, నేను ఎడ్లు చూసుకోవాలి, కొన్నానో ఎలా ఉన్నాయో ఏంటో చూసుకోవాలన్నాడు. ఇంకొక ఆయన ఏమో, నేను ఇల్లు కొనుక్కున్నాను, ఇల్లు చూసుకోవాలన్నాడు. ఇంకొక ఆయన ఏమో, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నేను ఆమెను సుఖపెట్టాలి, నేను ఆమెను వదిలి రాలేను అని చెప్పి ఆ పెళ్ళి విందుకి హాజరవటం కోసము అనేక సాకులు చెప్పి వాటిని విగ్రహాలుగా వాళ్ళు హృదయంలో ఉంచుకున్నారన్నమాట. సాకులు వంకలు అనేవి విగ్రహాలుగా పోల్చబడుతున్నాయి. విగ్రహారాధన ఎట్లాంటిదో, సాకులకి కారణాలు ఉండవు, జీవం ఉండదు. అనవసరమైన విషయంగా అది తెలుసుకుని కూడా వాళ్ళు నిజమని చెప్తూ ఉంటారు. కాబట్టి అది సాకు అంటారన్నమాట, సాకులు అంటారు. అట్లాగే దాన్ని విగ్రహము, ఈ విగ్రహం అంటే ఏంటి, దానిలో జీవం ఉండదు, కదలిక ఉండదు, దానికి మహిమ ఉండదు, దానికి ఏమీ ఉండదు, ఒట్టి బొమ్మ. ఆ బొమ్మ ఎలాంటిదో ఈ సాకు అలాంటిది అన్నమాట. అందుచేత ఈ సాకులు చెప్పే వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడంటే, కుంటి వాళ్ళందరినీ తీసిపడే, వాళ్ళు రాకపోతే పోనీ ఆగిపోతుందా, ఇంకెప్పుడైనా మీరు ఇంట్లో విందులు చేసుకునేటప్పుడు బంధువుల్ని కానీ స్నేహితులు కానీ ఇంటి పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు పిలిచారనుకో, ఏయో సాకులు చెప్పి మనల్ని ముఖస్థుతి కోసం వచ్చి ఏదో చేసి చెందుతారు తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా ఉండరు. కనుక వాళ్ళందరికీ పెట్టడం వల్ల ఉపయోగం ఏముండదు. కానీ అది భోజనం లేని వాళ్ళకి, భోజనం దొరకని వాళ్ళకి, కుంటి గుడ్డి వారికి, తర్వాత అంగహీనులకి, వాళ్ళని పిలిచి నువ్వు భోజనం పెట్టావనుకో, కుంటి గుడ్డి వాళ్ళకి చాలా ఉపయోగం ఆహారం. అట్లాగే అంగహీనులు, వాళ్ళకి బలము లేక శక్తిహీనులుగా ఉన్న అంగహీనులు కూడా మనం పిలిచి భోజనం పెట్టామనుకో, అది సంతృప్తిగా వాళ్ళు తింటారు. పెట్టిన వాళ్ళని దీవించి వెళ్తారు. అప్పుడు పెట్టినవాడు ధన్యుడవుతాడు. కనుక మీరు అట్లాంటి వాళ్ళని పిలిచి, మీరు విందుకు పోయి పిలిచి భోజనం పెట్టినట్లయితే మీరు ధన్యులవుతారు అని చెప్పి దేవుడు చెప్పాడు. అట్లా దేవుని ఆజ్ఞలకు పరిచర్యలకు మనం సాకులు చెప్పకూడదు అన్నమాట. ఏమి ఏది ఆచరించాలన్నా మనము మా దేవుని చిత్త ప్రకారము మనం వాటిని ఆచరించటానికి దేవుని ప్రార్థనాపూర్వకంగా మనము ప్రార్థించి వాటిని ఆచరించడానికి చేయాలి తప్ప సాకులు చెప్పొద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అందుచేత మనకి ఇంకా విగ్రహాలు చాలా ఉంటాయి లోపల మన మనసులో. మా ఏమేమో విగ్రహాలు, గర్వము, అసూయ, కోపము, తర్వాత ఇంకా చాలా మనకి ఉన్నాయి, దురాశ. ఇవన్నీ మళ్ళీ చెప్పుకుంది పౌలు హెచ్చరిక ద్వారా. తర్వాత పైన చెప్పినట్లుగా ఆటంకాలు ఇవన్నీ సాకులు చెప్పేవాళ్ళు ఏం చేస్తారు, దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. ఆ విందుకు పిలిచినప్పుడు అది ఆశీర్వాదకరమైన విందు కాబట్టి, దేవుడు ఏర్పరిచిన విందు కాబట్టి, అంటే దేవుడి విందు అంటే జీవాహారం అనే వాక్యాన్ని బోధించే మహా ఒక సువార్త కూటములుగా మనం లెక్కించుకున్నట్లయితే, ఆ సువార్త కూటముల్లో చెప్పే జీవాహారమైన వాక్యమును మనము భుజించటానికి రాకుండా వంకలు చెప్పేసి ఆ ప్రార్థనలకు వెళ్లకుండా ఉన్నట్లయితే దేవుని రాజ్యాన్ని మనము కోల్పోతాము అని చెప్పి దీనికి మనకి దాన్ని ఏమంటారు, దీనికి అర్థంగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే తర్వాత పౌలు హెచ్చరిక కొత్త సంవత్సరానికి మార్గదర్శకంగా ఉంటుంది. ఇదే ఏంటంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు. ఈ వచనాలన్నింటి గురించి పౌలు గారు హెచ్చరిక, కొత్త సంవత్సరంలో మీరు ఎలా ఉండాలి, ఏమేమి తీసేయాలి, ఏమేమి కలిగి ఉండాలి అనే విషయాలని బోధిస్తూ కొత్త హెచ్చరికలను మనకి ఇస్తున్నట్లుగా, అది దేవుడు చెప్పిన హెచ్చరికలు పౌలు గారు మనకి చెప్తున్నట్లుగా ఈ కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చెప్పబడుతుంది. ఏంటంటే పరలోకము వైపు అంటే పైనున్న వాటినే వెదకండి, చూడండి. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు వారు దేవుని కుడిపారుసమున
కూర్చోండి అన్నాడు. మనము పరలోకము అంటే దేవుని సంబంధమైన దేవుని రాజ్యము, ఇది భూసంబంధమైన మనుషులుగా మనం ఉన్నాము. కానీ మనము ఎక్కడ వారమై ఉండాలి? పరలోక వారసులంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకం వారసులంగా ఎందుకు ఉండాలంటే, పరలోకంలో దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న దేవుని కోసము, పైనున్న ఆశీర్వాదాల కొరకము, పైనున్న రాజ్యము కొరకు మనము పైనున్న వాటిని చూడాలి. పైనున్న వాటిలో పాపం లేదు, అవి దేవుని మాటలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు వచ్చే దిశ అన్నమాట అది. అందుచేత మనం పైనున్న వాటినే చూస్తూ ఉండాలి. దేవుడు పైనున్నాడు గనుక, మనం కొద్దివారమై ఉన్నాము గనుక మనము తక్కువగా మాట్లాడుతూ ఈ భూ సంబంధమైన కింద విషయాలన్నింటినీ కూడా మనము ఎక్కువగా పట్టించుకోకుండా దేవుని పరమైన ఆలోచనలతోటి మనం ఉండాలని ఇక్కడ మనకి వాక్యం పౌలు గారి ద్వారా తెలియపడుతుంది. ఎందుకంటే ఇక తర్వాత దానికి ఏమి చెప్తున్నాడు, మనం పైకి ఎందుకు చూడాలనే దానికి చెప్తున్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. అంతేకాదు, జారత్వము, కామాతృత, దురాశ, ధనాపేక్షలను చంపేసుకోవాలి. ఈ భూ సంబంధంగా ఉంటే మనం భూమి మీద పుట్టాము కాబట్టి కొంతకాలం దేవుడు మనకి భూమి మీద నివసించడానికి టైం ఇచ్చాడు కాబట్టి మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. భూమి మీద ఉన్నాం కాబట్టి మనము ఇష్టానుసారంగా ఉండటానికి మనకి హక్కు లేదు. ఎందుకని, మనము దేవుని బిడ్డలము, దేవుని ఆత్మను కలిగి ఉన్నాము కనుక మనము దేవుని చిత్త ప్రకారము జీవించాలి. మనము దేవుని స్వరూపంలో చేయబడ్డాము కాబట్టి మనము దేవుని ఆకారమే కాదు, దేవుని స్వరూపమే కాదు, దేవుని మనస్సు, దేవుని మహిమను కూడా మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో మనకి కనిపించే ఈ శరీరానికి తగులుతూ ఉండే శరీర ఆశ, ఈ జారత్వము, కామాతురత, ఈ కామము, ఈ కళ్ళతో చూసేవి, చెవితో వినేవి అన్నిటిని కూడా మనము మనసుతో ఆలోచించే వీటన్నిటిని మనము కామాతురత అనే వాటిని మనము తీసేసుకోకపోతే మనం ఏమైపోతాము? జారత్వంలో పడిపోతాము, పాపపు ఊబిలో కూరుకుపోతాం అన్నమాట. అందుచేత మనం కామాతురత అనే కామమును శరీరంలో నుంచి, మనసులో నుంచి, కళ్ళలోంచి, అన్నిటిలోంచి తీసివేసి మన అవయవాలను, శరీర అవయవాలని పరిశుద్ధముగా, నీతి సాధనములుగా ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. ఇంకా దురాశ కలిగి ఉంటారు. ప్రతీది చూసిందల్లా మనకు కావాలని కోరుకోవటం, ఎవరేది చేస్తే అది మనం కూడా చేసేయాలని కోరుకోవటం, ఇదంతా దురాశ అన్నమాట. మనకి మేళ్ళ మిద్దులు కావాలి, తర్వాత కార్లు, అవి బంగ్లాలు కావాలి, ఒంటి నిండా బంగారం కావాలి, పెద్ద పెద్ద పదవులు కావాలి, మనకి ఎన్నో ఎస్టేట్స్ కావాలి, పొలాలు, పుట్రలు కావాలి, ఇంకేంటేంటేంటేంటో లోకపరమైన ఆశలు మనకి ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. దురాశ, ఇవన్నీ కూడా అశాశ్వతము, తాత్కాలికమైనవని మనము తెలుసుకోలేకపోతున్నాం. అంచేత అట్లాంటి వాటి అన్నింటినీ కూడా దేవుడు ఏమంటున్నాడు, దాన్ని అన్నింటిని చంపేయమంటున్నాడు. ధనాపేక్షలను చంపే, ధనాపేక్ష సర్వ నాశనానికి కారణం అన్నమాట. ధనము మీద ఆశ కలిగితే ఎంతమంది ధనాపేక్షతో నాశనం అయిపోయిన వాళ్ళు. గెహాజీ, ఎలీషా దగ్గర పనిచేసే గెహాజీ, నయమాను దగ్గర, కుష్ఠరోగి అయిన నయమాను దగ్గర ఇచ్చే డబ్బులకి, ఆ వస్త్రాలకి, ఆ బంగారానికి ఆశించి వాటిని ఎలీషాకు చెప్పకుండా తెచ్చుకుని దాచిపెట్టుకున్నాడు. అప్పుడు ఈ నయమా యొక్క కుష్ఠరోగము ఈ ఎలీషాకి, సారీ గెహాజీకి, వాళ్ళ కుటుంబాలకు కూడా వచ్చేసింది. వాళ్ళ ఆ కుష్ఠరోగంతో వాళ్ళు మరణిస్తారన్నమాట. అట్లాగే ఈ ధనాపేక్ష వల్ల మన ఇస్కరియోతు యూదా, యేసుప్రభు వారిని, ఆయన లోకరక్షకుడైన యేసుప్రభు వారిని, మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసుప్రభు వారిని అతను శిష్యుడిగా వెంబడించాడు. కానీ అతనికి దురాశ పుట్టింది, ధనాపేక్ష పుట్టింది. ఆ ధనాపేక్ష పుట్టడం వల్ల రోమన్ సైనికుల దగ్గర నుంచి 30 వెండి నాణేలకి యేసుప్రభుని అమ్మేశాడు. అసలు అతను ఎవరు అమ్మటానికి, అతనికి ఏం హక్కు ఉంది? కానీ అది మోసకరముగాను, వ్యామోహముగాను, డబ్బు మీద వ్యామోహంతోటి, ధనాపేక్షతోటి అతను ఆ పనులు చేయటం వల్ల అతను దేవుని, యేసుప్రభు వారిని వారికి రోమన్ చక్రవర్తులకి అప్పచెప్పాడు అన్నమాట. అది చాలా ఘోరమైన పాపము. కానీ అది అతను పాపము అని, తప్పు అని తెలుసుకొని
ఇక తన ముఖాన్ని దేవుడికి చూపించలేక అతను ఊరేసుకొని చనిపోతాడు. అట్లా ధనాపేక్ష కలిగి అనేక మంది నాశనం అయిపోతున్నారు. ఉన్నాయన్నీ చిన్న చిన్ని అన్నీ అమ్మేసుకొని సినిమాల్లోకి వెళ్ళిపోవటానికి, చిన్న చిన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని సినిమాల్లో చేరటానికి వెళ్ళిపోతారు. అక్కడ ఎవడో చేరనివ్వకపోతే వాళ్ళు బయటికి నెట్టేస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఈ ఆస్తిపాస్తులన్నీ పోతాయి. భార్య బిడ్డలందరూ కూడా వాళ్ళు పేదరికంలో అనుభవిస్తూ చాలా బాధలు పడారు. ఇట్లా ధనాపేక్ష వల్ల లోకమంతా కూడా పాపము వైపు పరుగులు పెడుతుంది. ధనముతోటి ఏయో కొనుక్కోవాలి, కోళ్ళు పందాలు ధనాపేక్ష, ఇక పేకాట ధనాపేక్ష, ఇక ఎస్టేట్స్, తర్వాత క్రికెట్లు జరుగుతున్నప్పుడు వాళ్ళు బెట్లు కాసుకోవటం, అది ధనాపేక్ష. ఇట్లాంటి ధనాపేక్ష వల్ల ఏంటంటే ఉన్నాయన్నీ పట్టుదలతోటి ఉన్నాయన్నీ అమ్మేసుకొని ఆ డబ్బుతోటి ఏదో విజయాన్ని సాధించేయాలని చూడటం అనేది ధనాపేక్ష. వీటన్నిటిని ఏం చేయమని దేవుడు చెప్తున్నాడు మనకి ఈ కొత్త సంవత్సరంలో? ఇట్లాంటి ఇప్పటి వరకు లేకపోతే పర్వాలేదు, ఒకవేళ అట్లాంటి మీకు ఉద్దేశాలు ఉంటే మిమ్మల్ని ఎవరైనా చెడగొట్టడానికి మిమ్మల్ని చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళ ఆ ఆశలన్నింటిని కూడా మనం ఏం చేయాలి, చంపేయాలి. ఎలా చంపేసుకుంటాం? దేవుని వాక్యాన్ని మనలో ప్రవేశపెట్టినప్పుడు ఆ శక్తి వాటిని ఏం చేస్తుంది, తుడిచేస్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, పరిశుద్ధ రక్తము మన ప్రతి పాపమును కడిగి వేస్తుందని చెప్పి మనకి వాక్యం చెప్తుంది. కనుక ఆ వాక్యమును మనము నిత్యము చదువుకుంట ద్వారా మనకు మనసాక్షి కలిగి భయము పుట్టి మనము పాపము చేయబోతున్నామేమో, ఇంకా చేస్తూ ఉన్నామేమో, కనుక వాటిని విడిచిపెట్టేయాలనే గద్దింపు, మనసాక్షి, ఒప్పుకోలు ఇవన్నీ కూడా వచ్చేసి వాటన్నిటిని మనం విడిచిపెట్టేసి వాటిని చంపేస్తామన్నమాట. చంపేసి కేవలం దేవుని సన్నిధి కోసం ఆరాటపడేలాగా దేవుడు మార్చేస్తాడు. కనుక వాటన్నిటిని చంపేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు మాట్లాడటం వీటన్నిటిని కూడా విసర్జించాలి. దుష్టత్వము, చాలా క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, దుష్టులుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, అసహ్యంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, వాటి అన్నిటిని విడిచిపెట్టాలి. ఆగ్రహము, కోపము అన్నమాట. కోపముతోటి ఏం చేస్తారు, భార్య బిడ్డలను చంపేస్తూ ఉంటారు, లేకుంటే స్నేహితుడిని చంపేస్తారు, లేకుంటే ఎవరినో వాళ్ళకి అడ్డొస్తున్నాడని తెలిసిన వాళ్ళని రాజకీయాల్లో వాళ్ళని చెడు చెప్పు లేకుండా చంపేస్తూ ఉంటారు. అది ఆ కేసు మళ్ళీ బయటికి రాకుండా దాన్ని మాపేస్తూ ఉంటారు అన్నమాట. వాడికి వీడికి డబ్బులు ఇచ్చి దాన్ని బయటికి రాకుండా చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆగ్రహము, దురాశ, వీటన్నిటిని కూడా వాళ్ళని దుష్టత్వము, వీటన్నిటిలో లోపల ఉడికిపోతూ ఉంటాయి. ఆ ఉడికిపోతూ ఉన్న ఆ దుష్ట లక్షణాలన్నిటిని మాపు చేసుకోవటం కోసము వాళ్ళు ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటారు. ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం 10-20 పాపాలు చేయాల్సిన వారిగా వాళ్ళు అయిపోతూ ఉంటారు అన్నమాట. బూతులు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతారంటే కేర్లెస్ అన్నమాట. నేను స్వనీతి పరులు ఎక్కువగా బూతులు మాట్లాడతారు, నేను నీతిమంతుడిని, నేను చెప్పేదంతా నీతి కౌరులు, నేను చేసే అన్ని నీతి పనులు కార్యాలు అని చెప్పి వాళ్ళలోని స్వనీతి ఇతరుల్ని కించపరిచేటట్లుగా, ఇతరుని దూషించేవారుగా, ఇతరులని బూతులు మాట్లాడేవారుగా తయారైపోతారు అన్నమాట. అందుచేత వాటన్నిటిని విసర్జించాలి, అప్పుడే నువ్వు నీతిమంతుడుగా పవిత్రుడుగా ఉంటావని చెప్పి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అయితే ప్రాచీన స్వభావమును వాటిని పరిచయించాలి. మనం ఇంతటి వరకు పాతకాలంలో మనం ఎటువంటి వారమై ఉన్నాము, ఎటువంటి జీవితాన్ని జీవించామో మనకి తెలిసినప్పటికీ ఇక మీదట అట్లాంటి జీవితాన్ని జీవించకూడదని, మనము దేవుని బిడ్డలుగా జీవించాలని, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, లోకంలో దేవుని బిడ్డగా గుర్తించబడాలని, ఇట్లా దేవుని ప్రకటించే వారంగా మారిపోవాలని, దేవుని సేవ చేయాలని, దేవుని కొరకు మనము మనకు వచ్చే ఆదాయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలని, పేదల కోసం ఖర్చు పెట్టాలి, ఇట్లాంటి ఈ మంచి స్వభావాలని అంటే నవీన స్వభావాలని ధరించుకోవాలి. పాత స్వభావాలన్నింటినీ కూడా మేము విడిచిపెట్టేయాలి, పాత స్నేహితులను విడిచిపెట్టేయాలి, పాపపు మార్గాల నుంచి మనం తొలగిపోవాలి. ఇట్లాంటివన్నీ కూడా దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. కోరుకుని నూతన స్వభావాన్ని ధరించండి, అది నీతిమత్వము కలిగి ఉండండి, శరీర ఆశ నేత్రాశ జీవపు డంబములను మీరు వదిలేసేయండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని స్వీకరించి మిమ్మల్ని నీతి మార్గంలో, రక్షణ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పి పౌలు గారు మనకి క్రీస్తు మాటలని మనకు ఆయన బోధిస్తూ ఉన్నాడనమాట. ఇవన్నీ దేవుడు
మన నుంచి ఈ కొత్త సంవత్సరంలో కోరుకుంటున్నాడు. ఇంకా మనము ఫలించాలని కోరుకోవాలి, దేవునిలో ఫలించాలి. ఇప్పటి వరకు ఫలించాలంటే ఏంటి, దొంగతనంగా ఫలించటమో లేకుంటే మోసాలు చేసి ఫలించటమో లేకుంటే వేరే రకాల లోకపరమైన చెడ్డ పనులు చేస్తూ ఫలించటమో ఇట్లాంటివి చాలామంది ఫలిస్తూ ఉంటారు. కానీ ఆ ఫలం అంతా గడ్డి మంట లాంటిది, అది బూడిద లాంటిది అన్నమాట. దానివల్ల ఏమాత్రమో ఉపయోగము ఉండదన్నమాట. అది ఫలించట అనేది అనబడదు. కానీ ఫలించట అనే దానికి దేవుడు ఆశీర్వాదముల కొరకు దేవుని నిత్యము మనం ప్రార్థించమని అడుగుతున్నాడు. ఫలించటం అంటే ఆశీర్వాదాలు పొందుకోవటము. ఆశీర్వాదాలు పొందుకోవాలి అనే దాని కొరకు మీరు నిత్యము దేవునితో సంబంధం కలిగి ఉండి నిత్యము దేవునితో ప్రార్థిస్తూ మీ విషయాలన్నీ దేవుని దగ్గర మొరపెట్టి చెప్పుకున్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. దేవునితో సహవాసం చేస్తే మీరు బహుగా ఫలిస్తారని దేవుడు చెప్తున్నాడు. అట్లా ఫలించిన వాళ్ళలో ఇస్సాకున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయము లో ఇస్సాకు నూరంతలుగా ఫలించాడు. ఆయన పొలంలో విత్తనాలు చల్లినప్పుడు ఆయన నూరంతల పంటను ఆయన కోసుకున్నాడు అని, ఆయన బహుగా ఫలించాడని చెప్పి మనకి ఇస్సాకు గురించి చెప్పబడుతుంది. అదే ఆదికాండంలో యోసేపు ఆశీర్వాదాలతో ఫలించాడు. ఎట్లా, యోసేపు బానిసగా అమ్మివేయబడినప్పటికీ అతను బానిసగా జీవిస్తూ విదేశాలలో వేరే పరదేశంలో ఉంటూ బానిసగా అతను బ్రతుకుతూ నీతిగా నిజాయితీగా దేవుని యందు విశ్వాసంతో దేవుని యందు భయభక్తులతో తన యొక్క క్యారెక్టర్ని అంటే తన యొక్క శరీర నీతిని కాపాడుకుంటూ దేవుని చిత్త ప్రకారం అతను జీవిస్తూ ఉండటం వల్ల ఒక బానిసైన వాడు దేశానికి అదే దేశానికి ఒక ప్రధానమంత్రిగా సర్వెంట్గా ఉన్నవాడు ఆ ఇంటికి యజమానిగా వారసుడిగా అయిపోతే అది ఎట్లా అంత గొప్పగా ఉంటుందో తెలియపరచబడుతుందో అట్టి రీతిగా యోసేపు బహుగా ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేయబడి అందరికీ ఆశీర్వాదకరముగా జీవించాడు. తను అమ్మేసిన అన్నదమ్ములందరినీ తన తండ్రిని కూడా చేరదీసి వాళ్ళని బహుగా ఫలించినట్లుగా వాళ్ళకి సహాయం చేశాడు. ఇంకా ప్రజలందరికీ మంచివాడుగా ఆయన తీర్చిదిద్దబడ్డాడు. అది ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవుని సన్నిధిని అతను నిత్యము కలిగి ఉన్నాడు గనుక. అట్లాగే పౌలు గారు తన పరిచర్యల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మనం జీవిస్తున్నాం, కొత్త సంవత్సరంలో వచ్చేసామంటే అన్ని సంతోషాలు సుఖాలే కలుగుతాయని మనం అనుకోకూడదు. యథావీతిగా సంవత్సరం అనే నెంబర్ మారుతుంది, కానీ మన జీవిత విధానం మాత్రం మామూలుగా రొటీన్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. కానీ మన మనసులో, మన జీవితాలలో, మన ప్రవర్తనల్లో, మన నడవడిలో, మన ఆలోచన విధానాలలో నూతనత్వం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప, అది నూతనత్వం అంటే లోకంలో సూర్యుడు తూర్పును మానేసి పడమరణం మధ్య లేకుంటే నడినెత్తున ఉదయించడు, లేకుంటే సాయంత్రం 6 దాటాక చీకటి పడేది మధ్యాహ్నమే చీకటి పడిపోవటం, లేకుంటే రాత్రి 10 దాకా ఎండ రావటం, అది జరగదు. నిత్యము ఆ ప్రకృతి రీత్యా ఏమీ మార్పులు ఉండవు. కానీ నూతన సంవత్సరంలో మనలో, మన స్వభావాలలో, మన జీవిత విధానంలో, మన పరివర్తనలో అన్నిటిలోనూ మార్పు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరము మనకి మరి ఒక సంవత్సరాన్ని మన జీవితానికి ఆయన అనుగ్రహించాడు అంటే యథాలాపంగా ఉండమని కాదు, కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. ఆ కొత్తదనమే మనలో మారు మనసు, మారు మనసు, పరివర్తన, దేవుని యందు విశ్వాసము, మన తర్వాత నీతిగా జీవించటం, దేవుణ్ణి భక్తితో జీవించడం, ఇవన్నీ చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. ఎన్నో జైల్లో పెట్టారు, వాక్యం ప్రకటిస్తున్నాడని జైల్లో పెట్టారు, అవి చేస్తారు అయినప్పటికీ కూడా ఆయన ఏమి జడిసిపోలేదు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా నిత్యము దేవుని అందు ఆనందిస్తూ, వాక్యం అందు ఆనందిస్తూనే ఆ జైల్లో కూడా ఆయన ప్రార్థనలు చేసి జైలు అధికారుల్ని దేవుని తట్టు తిప్పాడు. తర్వాత ఆయన సువార్త ప్రకటించడానికి అనేక దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ రాళ్ళు తీసి కొట్టారు, ఆయన్ని చాలా పరుగులు తించారు, తరిమారు, కొట్టారు. అప్పుడు ఆయన బాగోకపోయినా కానీ ఆయన గోడలు దూకి కాళ్ళు ఇరిగిపోయి, ముక్కు ఇరిగిపోయి, అంతా చాలా ఇబ్బందులు పడిపోయినప్పటికీ కూడా ఆయన సంతోషంగా కొద్ది రోజులకు మళ్ళా తిరిగి లేచి దేవుని స్తుతించడం, ఆరాధించడం చేశాడు. అట్టి రీతిగా దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ప్రతినిత్యము మనతో ఉన్నాడు గనుక
మనము భయపడ అవసరం లేదు. దేవుని వెంబడిస్తూ దేవుని యందు ఆనందిస్తూ దేవుని యందు విశ్వాసముతో మనము జీవించాలని, మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, మనలో ఉన్న చెడ్డనంతటినీ తీసివేసి దేవుడి ఇచ్చిన వాగ్దానాలు హెచ్చరికలు బోధలు కలిగి ఉండి మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నట్లయితే ఆయన మనలను ఘనపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదం మనం అందరం పొందుకోవాలని నేను దేవుని నామం పేరట ఈ నూతన సంవత్సరంలో మీ అందరినీ ప్రార్థనాపూర్వకంగా హెచ్చరించి నేను ఆశీర్వాదాలని మీ అందరికి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించను గాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము వాక్యము వినిన బిడ్డలందరికీ, లోక ప్రజలందరికీ నూతన సంవత్సరపు ఆనందాలతో ఆశీర్వాదాలతో నింపి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.